ఈరోజు నేను క్యారెక్టర్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ వాక్యం అనేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి, హౌజ్ ఆర్ క్యారెక్టర్, మన జీవిత విధానం ఎలా ఉంది, మనం ఆలోచించే విధానం ఎలా ఉంది, మనం మాట్లాడే విధానం ఎలా ఉంది. ఈ మూడు చాలా ముఖ్యమండి. దేవుని వాక్యలో చూస్తానండి, దేవుని ధర్మశాస్త్రం తగినట్టుగా మనం బ్రతికితే వీ హ్యావ్ గుడ్ క్యారెక్టర్. దేవుని ధర్మశాస్త్రం, దేవుని నామం, దేవుని నియమము, ఆయన నామాన్ని ధరించుకుని ఆయన నియమం ప్రకారం బ్రతకాలి. ఈరోజు క్రైస్తవుడు అని పిలుచుకుంటాం మనము, దేవుని వాక్య నియమాన్ని ఎరిగిన వారిగా ఉన్నామా, ఆయన వాక్య నియమం ప్రకారం బ్రతికే వారిగా ఉన్నామా పరీక్షించుకోవాలి. దేవుని వాక్యంలో చూస్తే యూనో దర్ ఇస్ దిస్ నైస్ వర్స్, తిమోతి రాసిన మొదటి పత్రిక 4:12. నీ యవనమును బట్టి, నీ యవనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనవద్దు. నీ క్యారెక్టర్ ఎలా ఉండాలంట, మాటలోను. నీ క్యారెక్టర్ ఇతరులకి ఎగ్జాంపులరీగా ఉండాలి, నీ జీవిత విధానం ఇతరులకి ఎగ్జాంపులరీగా ఉండాలి. ఆ క్యారెక్టర్ ఎందులోంచి ఎక్స్ప్రెస్ అవుతుంది, మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. యు సీ, ఇట్ ఇస్ ఆల్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్. వీటిలో నీ క్యారెక్టర్ తెలియజేయబడుతుంది. సరిగా కనబరచు, నీ మాటలు సరిగా పెట్టుకో, నీ కాండక్ట్ సరిగా పెట్టుకో, నీ ప్రేమ సరిగా ఉండాలి, యథార్థం నిజమైన ప్రేమ ఉండాలి, నీ విశ్వాసాన్ని కనబరచు, నీలో పరిశుద్ధతను చూపి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:8 చదువుదామండి ఒకసారి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండి నెడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఏదైనా మెప్పుకి, ఏదైనా ఎక్సలెన్స్కి, నీళ్ళు ఏదైనా విలువ చూపిస్తానికి ఏదైనా ఉందంటే, నీ గురించి మాట్లాడటానికి ఏదైనా ఉందంటే, సింపుల్గా చెప్పాలంటే నీ క్యారెక్టర్ గురించి ఎవరైనా మాట్లాడాలంటే ఏముండాలంట, ఏది సత్యమైనవో, వాట్ ఎవర్ ఇస్ ట్రూ. రెండోది మాన్యమైనవో, వాట్ ఎవర్ ఇస్ ఆనరబుల్. మూడోది ఏవి న్యాయమైన, ఏది జస్ట్, ఏది న్యాయమైనదో. నాలుగోది పవిత్రమైనవో, పవిత్రమైనదో, వాట్ ఎవర్ ఇస్ ప్యూర్. ఐదోది రమ్యమైనవో, వాట్ ఎవర్ ఇస్ లవ్లీ. ఆరోది ఖ్యాతి గలవి, ఖ్యాతి కలిగింది. సిక్స్త్, కమెండబుల్ థింగ్స్. ఈరోజు ఈ 6 పాయింట్లు రాసుకుని మీరు చేసే డెసిషన్స్, ఈ 6 పాయింట్లు ఎక్కడైనా దిగుతుందా చూడండి. ఏం లేదు, ఈ సంవత్సరంలో మీరు చేసే డెసిషన్స్, ఈ 6 పాయింట్లు ఏదైనా ఉందా, ఈ 6 పాయింట్లు మ్యాచ్ అవుతున్నాయా. కొన్నింటికైతే 6 కవర్ అవ్వాల్సి వస్తాయి ఆ డెసిషన్ ఆన్సర్కి. ఏంటి, నేను మాట్లాడితే సత్యమా, ఇస్ మై వర్డ్ మై ఆన్సర్ ఆనరబుల్, విల్ దిస్ గివ్ మీ ఆనర్, ఇస్ దిస్ జస్ట్, ఇది న్యాయమైందా, ఇది సరైందా, ఇది పరిశుద్ధమైందా, ఆర్ ఇస్ దిస్ ప్యూర్, ఇది శుద్ధమైందా, ఇది రమ్యమైందా, ఇస్ దిస్ లవ్లీ, ఇస్ దిస్ గుడ్. అదే సమయంలో ఇస్ దిస్ కమెండబుల్, ఖ్యాతి కలిగిందా, ఇస్ దిస్ కమెండబుల్ చూడాలంట. ఇది పరీక్షించి నువ్వు రియాక్ట్ అవ్వు, ఇది పరీక్షించి నువ్వు రియాక్ట్ అవ్వు, నీ రియాక్షన్ చూపు. దేవుడు వాకి ఎక్కడ కోపపడద్దు అని చెప్తలే, కోపపడుడి కానీ పాపం చేయకండి. సూర్యుడు హస్తం అయ్యేటప్పటికే నీ కోపం కూడా అవి దిగిపోవాలంట. ఇక మాట చెప్పాలంటే సన్ రైజ్కి, సన్ లేచినప్పుడు లేచి 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 మధ్యాహ్నం చూడడం మిట్టమంట వేడి హీట్, కానీ సాయంత్రానికి మరలా కూట అవడం వల్ల నైట్కి సెటిల్ అయిపోవాలి. అది అవ్వకపోతే మాత్రం మనుషులకి డేంజర్. ఈరోజు చాలామందికి ఆర్గ్యుమెంట్స్, ఏదో ఒక సమస్య, ఏదో ఒక పోరాటం, ఏదో ఒక బాధ కలిగించే పరిస్థితి అలాగ లెగుస్తుంది సన్ రైజ్ లాగా. అలా సిచ్యువేషన్ లేచినప్పుడు హీటెడ్ అప్ మూమెంట్ అంటాను చూడండి, ఆ పరిస్థితుల్లో హీటెడ్ అప్పులు ఏదేదో మాట్లాడుతూ ఏదేదో జరుగుతుంది. కానీ ఆ పరిస్థితుల్లో యూ హావ్ టు స్టే ఇన్ కంట్రోల్. నీ క్యారెక్టర్ మెయింటైన్ చేసుకోవాలి, నీ క్యారెక్టర్ టెస్ట్ అక్కడ. అదే సమయంలో నీకు కోపం వచ్చిన తర్వాత వెన్ యూ సెటిల్ డౌన్, కామ్ ఇట్ డౌన్, కూల్ డౌన్, సన్సెట్తో పాటు నీ లైఫ్ సెటిల్ అయిపోవాలి. మెయింటైన్ యువర్ క్యారెక్టర్. పరీక్షలోనే క్యారెక్టర్ టెస్ట్ అంటే, పరీక్ష అనేటప్పుడు ప్రతిసారి మన క్యారెక్టర్. ఈరోజు మన క్యారెక్టర్ భద్రపరచుకుంటాం, చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగా బైబిల్ చూసినప్పుడు యోసేపు తన క్యారెక్టర్ టెస్ట్, కుమారుడు ఉన్నప్పుడు తన అన్నలు కుళ్ళు పడతాం, అసూయ పడతాం, తన అన్నలు హాని చేద్దామని చూస్తాం, క్యారెక్టర్ టెస్ట్. అయినా కూడా అన్నల్లారా, 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 నేనేం చేశాను అన్నల్లారా, బతిమలాడుతున్నాడు. వాట్ ఎ క్యారెక్టర్, అమేజింగ్ క్యారెక్టర్.
హృదయంలో శుద్ధిని కాపాడుకున్నాడు, హృదయంలో ద్వేషం పెట్టుకోలేదు, తన మనసు తలంపులు కరెక్ట్గా ఉన్నాయి, అదే రీతి తను చేసిన కార్యాలు పరిశుద్ధంగా ఉన్నాయి, నిర్దోషిగా ఉన్నాడు. తన మాట్లాడే మాటలు అన్నల్లారా రిక్వెస్టింగ్. అక్కడ నుండి వాళ్ళ అన్నను అయినను కీడు చేస్తే దాసుడిగా వెళ్ళాడు. ఆ దాసుడు తన క్యారెక్టర్ మెయింటైన్ చేసుకున్నాడు. ఇంటి యావత్తు పైన అధికారం వచ్చిందంట. ఇంకా మాటలు చెప్పాలంటే 44 ఇంటి తాళం చేతుల్లో ఆయన చేతులు పెట్టాడంట. ఆ రోజుల్లో ఇంటి తాళం చేతులు అంటే మెయిన్ డోర్ గుమ్మ తాళం చేతులు కాదండి, ఇంట్లో మెయిన్ సీక్రెట్ లాకర్ చేతులు, డబ్బు చేతులు, బంగారపు తాళం చేతులు. ఇంట్లో విలువైనన్ని పెట్టి లాక్ చేసింది ఆ తాళం చేతులు అప్పచెప్తాం. అది ఇంటి తాళం చేతులు అప్పచెప్తాం. అదే సమయంలో అక్కడ తన భార్య, షీ వాజ్ ఎ క్యారెక్టర్లెస్ ఉమెన్, ఈయన క్యారెక్టర్ని పరీక్షిస్తుంది. ఈయనకు అన్యాయంగా నేరం మోపింది, యట్ హీ మెయింటైన్ హిస్ క్యారెక్టర్. అన్యాయం చేసినా కూడా చెరసాల్లోకి వెళ్ళాడు, చెరసాల్లో యట్ హీ మెయింటైన్ హిస్ క్యారెక్టర్. చెరసాలకు తాళం చేతులు ఆయన దగ్గరకు వచ్చాయంట. వెళ్ళిన ప్రతి స్థలంలో తాళం చేతులు వస్తాయి. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇఫ్ యూ మెయింటైన్ యువర్ క్యారెక్టర్, గాడ్ విల్ గివ్ యూ హిస్ కీస్. ఆయన తాళం చేతులు నీ చేతిలో పెడతాడు. నువ్వు వెళ్ళిన స్థలంలో తాళం చేతులు నీ చేతులకు రావాలి. అది దట్ ఈస్ యువర్ క్యారెక్టర్. యువర్ క్యారెక్టర్ విల్ గివ్ యూ ద ట్రస్ట్ వర్దినెస్, విల్ గివ్ యూ దట్ లెవెల్. మనం చూస్తాం చెరసాలపు తాళం చేతులు ఆయన చేతులు ఉంటాం, ఖైదీగా ఉంటుంది. అక్కడ నుండి నెక్స్ట్ స్టెప్ చూస్తాము. అక్కడ మేలు చేశాడు, దర్శనం చెప్పాడు, రేపు బయటికి పోతే మర్చిపోతారా అన్నాడు. ఎల్లుండి మర్చిపోయాడు, 2 సంవత్సరాలు మర్చిపోయాడంట. తర్వాత దేవుడు పరిస్థితిని తీసుకొస్తే అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అప్పుడు తన గురించి చెప్పినప్పుడు రాజు దగ్గరికి వెళ్తున్నాడు, ఫరో దగ్గరికి వెళ్తున్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో అంటున్నాడు, పేరుకి మాత్రం నేను ఫరోని, మిగిలినంతా నువ్వయ్యా. ఈజ్ అగైన్ గివింగ్ ద రైట్స్ అథారిటీ తాళం చేతులు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇఫ్ యూ స్టిక్ టు ద రైట్ క్యారెక్టర్, మన జీవితంలో దేవుడు హెచ్చింపునిస్తాడండి. 3 విషయాల్లో ప్రతి ఒక్కరు క్యారెక్టర్ పరీక్షించబడుతుంది. జ్ఞాపకం చేసుకోండి ఈ 3 విషయాలు. ఈరోజు మనుషుడు అంటాడు, ఎట్లా ప్రూవ్ చేస్తావు క్యారెక్టర్ మంచిదని? 3. 1 పవర్ అవే, అధికారాన్ని ఇచ్చి చూడు, బుద్ధులు ఏంటో బయట తెలుస్తుంది. ఈరోజు చాలామంది అధికారం వచ్చిన వెంటనే అబ్యూస్ చేస్తున్నాడు, విచ్ మీన్స్ క్యారెక్టర్ సరిలేదు, క్యారెక్టర్ లేదు. అలాంటి వారికి నువ్వు మరలా అధికారం ఇస్తావు, నువ్వు చేసిన పెద్ద తప్పు, అది నువ్వే కోరుకుంటున్న ఆపరేషన్. సో బీ వెరీ కేర్ఫుల్, యూ విల్ జడ్జ్ అ పర్సన్ బై పవర్. పవర్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? పవర్ని మిస్యూజ్ చేసేవాడు క్యారెక్టర్లెస్ ఫెలో. 2, డబ్బు, మనీ. మనీ వచ్చినప్పుడు మనుషుడు మారిపోతావు. 3 ఏంటి తెలుసా? టెస్ట్, శరీర ఇచ్చలు. ఇంకా మాటలు చెప్పలేదు, సెక్షన్ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తా, శరీర ఇచ్చు. ఈ 3 ఇచ్చి చూడు మనుషుడు క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతుంది. శరీర ఇచ్చలు అన్నప్పుడు ఈరోజు బయటకు వెళ్ళి ఎవరో అడల్టరీ చేస్తామో, ఫోర్నికేషన్ చేస్తాం మాత్రం కాదు, గదిలో ఒంటరి ఉన్నప్పుడు ఏం చేస్తాం? దట్ సింపుల్. గదిలో ఒంటరిగా నీకు స్పేస్ దొరికింది, ఏం చేస్తాం? ఏం చూస్తున్నాం? ఎవరితో మాట్లాడుతున్నాం? ఏంటి నీ హిస్టరీ? ఏంటి నీ బ్రౌజింగ్ హిస్టరీ? ఎప్పుడైనా చూస్తున్నావు? ఎవరో చూడక్కర్లేదు, నువ్వు చూస్తున్నావా? వాట్ ఈస్ దట్ యువర్ వాచింగ్? ఒక క్యారెక్టర్ కలిగిన వాడు అసంబద్ధమైన వాటిని చీ అంటాడు. దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ లీగల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు అంగీకరించేది కాదు. దేవుడు నా తోడు ఉండాలంటే దేవుడిని బాధ పెట్టకూడదు, నేను దేవుడిని బాధ పెట్టే ఉండకూడదు. ఇఫ్ యూ డోంట్ డూ దాట్ యువర్ క్యారెక్టర్లెస్, ఐ బీ వెరీ స్ట్రైట్. నువ్వు బయటకు వెళ్ళి వ్యభిచారం చేయకపోవచ్చు, గదిలోకి వచ్చిన ఫోటోగ్రఫీ చూస్తున్నావంటే యూ డోంట్ హ్యావ్ ఎ క్యారెక్టర్. వివాహమై భార్య కలిగి బిడ్డలు కలిగి అన్ని దేవుడు దీవిస్తే యూఆర్ స్టిల్ లివింగ్ అన్ అడల్టరస్ లైఫ్. వాట్ డిఫరెంట్ ఇస్ ఇట్ ఫ్రమ్ ఎ ప్రాస్టిట్యూట్ ఆన్ ద రోడ్ అండ్ యూ? సింపుల్. ఈరోజు మనం జాగ్రత్త ఉండాలండి, మన క్యారెక్టర్ ఇంటెగ్రిటీని మెయింటైన్ చేసుకోవాలి. క్యారెక్టర్ కలిగిన వ్యక్తి అంత స్త్రీగా అంత ఈజీగా స్త్రీ అమ్మిడిపోదు. షీ విల్ నాట్ ట్రేడ్ హర్సెల్ ఫర్ ఎనీథింగ్ చీప్. హూ ఇస్ ద పర్సన్? ఎవరు? ఏంటి? ఎవరు? నా భర్త ఎవరు? ఐ విల్ స్టాండ్ టు హెల్ప్. వాట్ డూ ఐ హ్యావ్? వాట్ ఈస్ మై పర్సనాలిటీ? నా పర్సనాలిటీ ఏంటి అన్నదప్పుడు నా క్యారెక్టర్ ఏంటి, నా ఐడియాలజీ ఏంటి, నేను జీవించే విధానం ఏంటి, నాకు తగింది ఏంటి, దాని తగినట్టుగా ఉండాలి. నీవు నీ క్యారెక్టర్ని పోగొట్టుకుంటావు, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. ఈరోజు ఈ 3 విషయాలు ఏంటి? ఆ 3 విషయాలు మీ మాటలు, మీ తలంపులు, మీ క్రియలు పరీక్షించుకోండి. బీ కేర్ఫుల్. అందుకని దేవుని వాక్యం చూస్తానండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక ఇందాక చదివాం కదా, వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ ఆనరబుల్, వాట్ ఈస్ జస్ట్, వాట్ ఈస్ ప్యూర్, వాట్ ఈస్ లవ్లీ, వాట్ ఈస్ కమెండబుల్, దాన్ని తగినట్టుగా ఉండాలంట. యాకోబు పత్రిక 1:12 చదువుతామండి. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై. ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును.
ప్రభు తన ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే శోధన సహించువాడు ధన్యుడు. శోధన ఎప్పుడు నీ క్యారెక్టర్ పైనే. అదే నేను ఇంకా చెప్పాను, పవర్, మనీ, సెక్స్, బైబిల్ నుండి చెప్పమంటారా, శరీరాశ, నేత్రాశ, జీవం డమ్మ. నేను ఎత్తింది శరీరాశ, నేత్రాశ, జీవడం మాకు తెలుసులే పాస్టర్. అదే ప్రాక్టికల్గా వస్తున్నా, శరీరాశ, నేత్రాశ, జీవం డమ్మో. శరీరాశ, యు వాంట్ సెక్స్, నేత్రాశ, మనీ, కావాల్సిన అన్ని కొనుక్కోటానికి కావాల్సిన మనీ, మనీ ఇచ్చి చూడు, నేత్రాశలన్నీ తీర్చుకుంటావు. జీవం డమ్మో, ప్రైడ్, ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఏంటి పవర్? ప్రైడ్ ఆఫ్ లైఫ్. యు గాట్ బి వెరీ కేర్ఫుల్. ఇటు వాటిని నీవు జయించకపోతే పరీక్ష వస్తుంది, పరీక్ష వస్తుంది, పరీక్ష మరలా అదే. ఉదాహరణకి ఇలా చెప్తాను, పరీక్ష ఏంటి, ఎందుకు పరీక్ష? పరీక్ష అన్న మాటే అందరికి భయం వేస్తుందండి ఈరోజు. పరీక్ష అన్న మాటే అందరు వద్దు వద్దు అంటున్నారు. లేదు లేదు, పరీక్షలు ఎందుకు విలువ లేదు. దేవుడు పరీక్షిస్తాడంట. దేవుడు ఎప్పుడు పరీక్షిస్తాడంటే ఒక వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చే ముందు పరీక్షిస్తాడు, ఒక వ్యక్తిని ప్రమోట్ చేసే ముందు పరీక్షిస్తాడు. ఒక స్టూడెంట్ ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్కి వెళ్ళాలంటే పరీక్ష రాయాలి. పరీక్ష లేకుండా ఒట్టి ప్రమోషన్ అని చెప్తే ఎలాంటి వారు ఉంటారు? ఎవరి సంగతో తర్వాత మీ సంగతి చెప్పండి. పరీక్ష లేకపోతే చదువుతారా? పరీక్ష లేకపోతే లోబడతారా? ఈ వాక్యం అంతా ఇన్నారు మర్చిపోయి ఉంటారేమో, కానీ ఇదే ఈ వాక్యం అయిన తర్వాత మీకు పరీక్ష పెడతాను లేకపోతే ఫెయిల్ చేసి పడేస్తానంటే ఎట్లా వింటారు? కానీ జీవితంలో నిజంగా పాస్ అవ్వాలన్న వారు ఆటోమేటిక్ వినే వాక్యాన్ని గ్రహించుకుంటే జ్ఞాపకం పెట్టుకుని దాని తగినట్టుగా బ్రతుకుతారు. దట్ ఈస్ రియల్ సక్సెస్, రియల్ ఎగ్జామ్, రియల్ ఫ్యూచర్. ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు అందరిని పరీక్షిస్తాడు. పరీక్షలు నిలిచిపడితే ఘనంగా ఉంటారు. దేవుని వాక్యంలో చివరికి చూస్తానండి, మొదటి యోహాను 2:5 చదువుదమ్మా. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. నీవు దేవుని ప్రేమలో ఉన్నావన్న ఎవిడెన్స్ ఏంటి, రుజువు ఏంటి? ఇప్పుడు మరలా ఆ వాక్యం చదవండి, మీకు అర్థమవుతుంది. ఆయన వాక్యము ఎవడు గైకొనునో, ఆయన వాక్యము ఎవడు గైకొని, గైకొనున వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. వాక్యము గైకుంటే అంటే ఆయన నియమము గైకుంటే, ఆయన చెప్పేది గైకుంటే నీలేమవుతుంది? దేవుని ప్రేమ. ప్రేమ ఏంటి? ఆత్మఫలము. ఆత్మఫలం ఏంటి? క్యారెక్టర్. క్యారెక్టర్ దేవుని ప్రేమ. ప్రేమ అనేది ఒక మైండ్ సెట్, ఒక ఐడియాలజీ, ఒక ఫలించే విధానం, ఒక హార్ట్స్ నేచర్. ఈ రీతికి ఉంటాడు ఈ వ్యక్తి, ప్రేమించే వ్యక్తి. ఎవడైతే దేవుని వాక్కుని గైకుంటాడో, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడేమో, దేవుని వాక్యము గైకుంటే ప్రేమ, దేవుని ప్రేమను కలిగి ఉంటే ఇట్ ఈస్ అన్ ఎవిడెన్స్, ఇట్ ఈస్ అ సైన్, ఇట్ ఈస్ అ రిజల్ట్, నీవు దేవుని ఎందు ఉన్నావు, నువ్వు క్రైస్తవుడివి. సింపుల్. ద ఎవిడెన్స్ యు ఆర్ ఎ క్రిస్టియన్ ఇస్ దట్ యు హావ్ లవ్. అండ్ హౌ యు గెట్ లవ్? త్రూ ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ టీచ్ యు క్యారెక్టర్, బట్ యువర్ హార్ట్, యు హావ్ టు లివ్ ద క్యారెక్టర్. ఇఫ్ యు హావ్ ద రైట్ క్యారెక్టర్, యు ఆర్ ఎ క్రిస్టియన్, యువర్ అ క్రైస్ట్ ఫాలోవర్. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. ఈ చివరి వాక్యం అన్నాను కానీ ఈ వాక్యం చూసి ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5:4-5 వచనాలు చదువుకుందాం. అంతేకాదు, శ్రమ ఓర్పును, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగు చేయుచున్నది. పరీక్ష నిరీక్షణను, శ్రమ. ఇంగ్లీష్లో ఏమంటాం తెలుసా? టెస్ట్, ట్రయల్స్, పరీక్ష. సో ద టెస్ట్, టెస్ట్, శ్రమ. శ్రమల్లో ఉన్నారా? దేవుడు నిన్ను శ్రమల్లో అంటే పరీక్షిస్తున్నాడని అర్థం. శ్రమ నీకేం తీసుకొస్తుందంట? ఓర్పు. శ్రమల్లోనే ఓర్పు కలిగి ఉండాలి. శ్రమలు వచ్చే వాళ్ళందరికి ఓర్పు ఉండదు. అర్థమవుతుందన్నమాట? నీకు శ్రమలు వస్తే ఓర్పు ఉందా? లేదు. కానీ అక్కడ ఓర్పు కలగాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉన్నావా, పరీక్షలు ఏం చేస్తావు? జయిస్తావు. జయించిన దానికి రిజల్ట్ ఏంటి చెప్పండి? నిరీక్షణ. నిరీక్షణ అనేది చాలా ముఖ్యం. ఆ నిరీక్షణ కొరకు ఇంత ఎంఫసైజ్ చేస్తున్నా. నీకు క్యారెక్టర్ లేదా నీ లైఫ్లో హోప్ లేదు. నీకు క్యారెక్టర్ లేదా నీ లైఫ్లో నిరీక్షణ లేదు. నీకు నిరీక్షణ ఎంతో ముఖ్యం. ఎందుకు చెప్పనా? ఒక మనిషి జీవితంలో ఏదైనా సాధించాలంటే మొదట నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ లేనివాడు జీవితంలో బ్రతకలేడు అండి.
నిరీక్షణ లేనివాడు చేతులు ఎత్తేస్తాడు, నిరీక్షణ లేనివాడు చచ్చిపోతాను అంటాడు, నిరీక్షణ లేనివాడు టాక్స్ అబౌట్ ఐ వాంట్ టు డై సూసైడల్, నిరీక్షణ లేనివాడు డిస్కరేజ్ డిప్రెస్డ్, నిరీక్షణ లేని జీవితం వేస్ట్ లైఫ్ జీరో లైఫ్. మీకు నిరీక్షణ ఉందా? దేవుని వాక్యం చెప్తుంది విశ్వాసము ఏంటి, నిరీక్షించి వాటి నిజస్వరూపం. ఇక మాటలు చెప్పాలంటే నువ్వు ఏదైతే నమ్ముతున్నావో విశ్వాసం అంటే నువ్వు అలా కనబరుస్తావట. వాట్ యు బిలీవ్, నువ్వేంటైతే నమ్ముతున్నావో, యువర్ మైండ్ సెట్, యువర్ ఐడియాలజీ, నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అదే నువ్వు పొందుకుంటావు. అది యేసుప్రభు అంటాడు, మీరు అడిగినవి మీరు పొందుకున్నారని నమ్మినట్లయితే అప్పుడు మీకు అనుగ్రహించబడును. ఇస్ వాట్ యు బిలీవ్, వాట్ యు హోప్ ఫర్, వాట్ యు డిజైర్, నీ వాంచ్ నీ ఆశల్ని తీరుస్తాడని దేవుని వాక్యం ఎన్నోసార్లు రాయబడుతుంది. హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ వాట్ యు హ్యావ్ హోప్ ఫర్. దేవుడు కార్యం చేసే దేవుడు, దేవుడు జరిగించే దేవుడు. ఐదో వచనం ఉంటుంది ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది, రోమీయుల రాసిన పత్రిక 4:5 చదవన్న కదా, 5 మాత్రం చెప్పి ముగిస్తున్నాను. అండ్ హోప్ డస్ నాట్ పుట్ అస్ టు షేమ్ అంట. ఏంటి, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అంట. యూ విల్ నాట్ బి షేమ్డ్. నీకు నిరీక్షణ ఉంటే చాలు నువ్వు సిగ్గుపరచుకోవడం. బికాస్ గాడ్స్ లవ్ హ్యాస్ బిన్ పోర్డ్ ఇన్ టు అవర్ హార్ట్స్ త్రూ ద హోలీ స్పిరిట్ హూ హ్యాస్ బిన్ గివెన్ టు అస్. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అదే అండి. సో ఆయన ప్రేమతో మనం నింపబడితే, యూనో అగైన్ ఆయన ప్రేమతో నింపబడటానికి సాదృశ్యం ఏంటి, ఆయన వాక్యాన్ని చదివిన వారు వాక్య ప్రకారం బ్రతకాలి, ఆయన ప్రేమ మనలో ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీకు వస్తున్నాడంటే, నీకు అనుగ్రహించబడుతున్నాడంటే, ఈరోజు ఒకే మాట అంట, ద హోల్ వర్డ్ దట్ యు రీడ్ టుడే పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది, త్రూ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాయబడింది. ఇది పరిశుద్ధాత్ముడు మనకు తీసుకొచ్చి అందించిన వాక్ ఇది. ఈ వాక్ నువ్వు పొందుకుంటాము, పరిశుద్ధాత్మను పొందుకుంటాము, పరిశుద్ధాత్మను నమ్మి అంగీకరిస్తాము. యు బిలీవ్ ద హోలీ స్పిరిట్ అండ్ పరిశుద్ధాత్మ ఒప్పుకోలు తగినట్టు బ్రతుకున్నప్పుడు మన జీవిత ఆశలు ఎలా ఉంటాయంటే, ప్రభా నేను అనుకుంది కాదు నీ చిత్తం, నేను అడిగినది కాదు నీ చిత్తము, నాకు ఏది కావాలి కాదు నీ చిత్తము. ఆయన చిత్తానికి సమర్పించుకున్న వారు, యూనో దేర్ క్యారెక్టర్ ఇస్ ఎక్సలెంట్ అని అర్థం. ఈరోజు మన జీవితంలో ఐఎమ్ గివింగ్ ఏ ఛాలెంజ్, టెస్ట్ యువర్ క్యారెక్టర్. సో కన్క్లూజన్, మీ మాట తలంపు క్రియ ఒకటి ఉందా పరీక్షించుకోండి. మీ మాట తలంపు క్రియ ఒకటేనా? మీరేం మాట్లాడుతున్నారో అదే తలస్తున్నారా? దాని తగినట్టు జీవిస్తున్నారా? దేవుని ప్రేమిస్తున్నారన్నవారు దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? దేవునితో సమయం గడుపుతున్నారా? మీ పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, యూనో దట్స్ వాట్ గాడ్ ఈస్ ఆస్కింగ్. అండ్ యువర్ యాక్షన్స్ కనబరచాలి, పూర్ణ శక్తి కనబరచాలి, పూర్ణ బలం కనబరచాలి. యూసి దేవుడు కోరేది అదే, లివ్ రైట్ బిఫోర్ మీ, నా ముందు యథార్థంగా నిలబడండి. అది క్యారెక్టర్, యథార్థత అనేది క్యారెక్టర్. ఈరోజు దేవుని హృదయం ఎరిగిన వారిని, లెట్స్ టేక్ కేర్ ఆఫ్ అవర్ లైఫ్స్, అవర్ క్యారెక్టర్స్ రైట్. ఏది ముఖ్యమైందో, ఏది నీతి కలిగిందో, ఏది ఖ్యాతి కలిగిందో, ఏది ఘనమైందో, ఏది మంచిదో, దేవుని వాక్యం తగినట్టు, వాట్ ఈస్ ఆనరబుల్, వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ జస్ట్, వాట్ ఈస్ హోలీ, వాట్ ఈస్ ప్యూర్. యూ హ్యావ్ టు మేక్ ద రైట్ డెసిషన్స్. ఇఫ్ యూ కెన్ బిల్డ్ యువర్ క్యారెక్టర్, ఈరోజు కానీ మనము మన క్యారెక్టర్ డెవలప్ చేసుకోగలిగితే సరైన రీతిగా. మీరు అనొచ్చేమో, కొంతమంది అంటారు పుట్టకతో వస్తాయండి బుద్ధులు, పోవండి. యా పుట్టకతో వస్తే బుద్ధులు చచ్చిన తర్వాత పోతాయా? పోతాయి. ఎందుకంటే చావుతో మనుషుడు అంతం. ఎవరైతే రక్షించబడుతున్నారో నూతన సృష్టి, అవునా కదా? మనం తిరిగి జన్మించాలని యేసు ప్రభు చెప్పాడు కదా. ఒకటి తిరిగి జన్మిస్తనే కానీ పరలోక రాజ్యం లేదు. సో తిరిగి జన్మించో, పాతది ఎక్కడ ఉంది? కొత్త వ్యక్తి కదా, స్టార్ట్ న్యూ. సమస్తం అన్నీ కొత్త, అన్నీ కొత్తమైంది కదా, పాతవన్నీ గతించడం, సమస్తం కొత్తమైంది. కొత్తగా బతుకుదాం, న్యూ బిగినింగ్స్, న్యూ స్టార్ట్, ప్యూర్ లైఫ్. ఈరోజు ఈ మాట దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, తలలోంచి ప్రభుత్వం మాట్లాడండి. ఎలా ఉంది మీ హృదయం, ఎలా ఉంది మీ తలంపులు, ఎలా ఉన్నాయి? హౌ ఇస్ యువర్ క్యారెక్టర్, హౌ ఇస్ యువర్ లైఫ్? మీరు చేసిన తలంపులు, నిర్ణయాలు ఏంటి? మనసులో ఒకటి అనుకుంటే బయట ఒకటా? మనసులో ఒకలాగా బయట ఒకలాగా, మాటలు ఒకలాగా, క్రియలు ఒకలాగా? చేస్తానని చేయకపోతామా? ఇస్తానని ఇవ్వకపోతామా? వస్తానని రాకపోతామా? యేసు ప్రభు చెప్పలేదా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇక మాటలు చెప్పాలంటే నువ్వు హృదయంలో ఏం తలస్తున్నావో అదే.
ఎస్ అంటే ఎస్, నో అంటే నో. యు హావ్ టు బి వన్, యు హావ్ టు బి వన్ ఇన్ ఇంటెజర్, వన్ ఇన్ ఇంటెగ్రిటీ. హ్యావ్ ఇంటెగ్రిటీ ఇన్ యువర్ లైఫ్. నీ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలండి. దేవుని వాక్కు తగినట్టుగా బ్రతకాలి. దేవుని వాక్కు మీద ఆధారపడి నీ జీవితాన్ని కట్టుకోవాలి. యథార్థమైన జీవితాలను జీవించాలి. ఇప్పటికే మీ హృదయంలో కానీ ఏమైనా చెడు తలంపులు, ఇప్పటికే మీ జీవితంలో మీ క్యారెక్టర్ పాడైందని బట్టి పాడు చేసిన కార్యాలు ఉంటే దేవుని పాదాలు పట్టుకోండి. నూతన అవకాశాలు తరుణాలు ఇచ్చే దేవుడు. ఆయన కృప ఎంతో గొప్పది, ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన అనుగ్రహించే తరుణాలు ఎంతో గొప్పవి. ఈరోజు మేలు చేస్తానికి దేవుడు ఆశిస్తున్నాడు. మేలు జరిగిస్తానికి ఆశపడుతున్న దేవుడు ఈరోజు మీ జీవితంలో మేలు జరిగించాలని ఆశపడుతున్నాడు. Ask God, make me new, heal my life, give me a new beginning. ఈ రోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నావేమో, దేవుడు అంటున్నాడు సెట్ యువర్ హార్ట్ రైట్. నీ క్యారెక్టర్, నీ ఇంటెగ్రిటీ నువ్వు కాపాడుకో. పరిశుద్ధంగా బ్రతుకు. నా వాక్కు తగినట్టుగా బ్రతుకు. నీ హృదయాన్ని భద్రపరచు. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, బై ఆల్ మీన్స్ గార్డ్ యువర్ హార్ట్. ఏదైనా సరే నీ హృదయాన్ని భద్రపరచు. ఏది చెల్లించైనా సరే, ఏది వదులుకునైనా సరే నీ హృదయాన్ని సమర్పించు, నీ హృదయాన్ని భద్రపరచు. ప్రొటెక్టింగ్ యువర్ హార్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ మనీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. మోర్ దాన్ నేమ్, ఫ్రేమ్, మనీ, ఆపర్చునిటీస్, వీటన్నిటికన్నా మించింది గార్డింగ్ యువర్ హార్ట్. మీ హృదయం ఎలాగుంది? హృదయంలో నెమ్మది ఉందా? శాంతి ఉందా? సమాధానం ఉందా? దేవుడు అనుగ్రహించే ఆయన ప్రేమ మీరు అనుభవించగలుగుతున్నారా? లేకపోతే ప్రభుత్వం మాట్లాడండి, దవా నా హృదయంలో కావాల్సిన నెమ్మది దయచి, నన్ను శుద్ధీకరించయ్యా. ఇప్పటికీ మీరు అనొచ్చేమో, ఐఎమ్ కరెక్టెడ్ ఇన్ మై క్యారెక్టర్ అంటే, ఆస్క్ గాడ్, హిల్ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఈరోజు ఆయన రక్తం సిద్ధంగా ఉంది, ప్రభు సిద్ధంగా ఉన్నాడు నిన్ను నూతన పరుస్తానికి. నీవు అడిగితే ఆయన కార్యం చేస్తాడండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఈరోజు నీ పాదాలు జరుపుచున్నాం ప్రభా. మమ్మల్ని చూడు, మమ్మల్ని దర్శించు, మా జీవితంలో కార్యం జరిగించు, మమ్మల్ని బలపరచు ప్రభా, మమ్మల్ని మార్చేయ్యా. ఈ సంవత్సరాలు మా అందరి జీవితంలో మార్పు చూడాలయ్యా. నీకు ఇష్టం లేని కార్యాలు, క్రియలు, తలంపులు మా నుండి దూరపరచు ప్రభా. నీకు విరోధమైంది మా నుండి తీసివేయ ప్రభా. నిన్న ఆయాస కలిగించే మార్గాల నుండి మమ్మల్ని దూరపరచు ప్రభా. నీ వాక్కు తెలుసుకుని బ్రతుకుతామయ్యా, నీ వాక్కుని పట్టుకుని బ్రతుకుతాం ప్రభా. అయ్యా నీ వాక్కు తగినట్టుగా బ్రతుకుతామయ్యా. గతంలో అజ్ఞానంలో బ్రతికేమేమో కానీ అయ్యా, నీ వాక్కు వింటున్న మేము మా జీవితాన్ని భద్రపరచుకుంటాం. వీ విల్ గార్డ్ అవర్ హార్ట్స్ లార్డ్. నీ వాక్కు మమ్మల్ని జీవింపజేసేది, నీ వాక్కు మమ్మల్ని సరిదిద్దేది అయ్యా. కొన్నిసార్లు కష్టంగా ఉండొచ్చేమో వినటానికి, కానీ మా బలహీనతలో నీ బలాన్ని అనుగ్రహించే దేవుడు, నీ కృప మాకిచ్చి నీ ఆత్మ సహాయాన్నిచ్చి నడిపించే దేవుడివి. ఇదిగో ప్రభా, ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్కును వింటున్నారో వారికి కావలసిన నీ ఆత్మ సహాయం దయచేయ, వారికి కావలసిన నీ ఆత్మ నడిపింపు దయచేయ, వారికి కావలసిన నీ శక్తి, నీ అభిషేకం దయచేయ ప్రభా. అన్ని విషయంలో తోడు నేను నడిపించే దేవుడు నీవే, అన్ని విషయంలో ఆదరించి బలపరిచే దేవుడు నీవే. చూడయ్యా, నీ బిడ్డలను చూడయ్యా, ఈ ఆలయంలో ఉన్న వాటిని చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న వాటిని చూడు, దేవ కుటుంబాలను చూడు. కుటుంబాలు కట్టుకునే జ్ఞానం దయచే, కుటుంబాలను నీ మహిమార్థం వేపించే జ్ఞానం దయచే. దేవ ఈ అంచెదనాల్లో లోక మార్గాలు కాదయ్యా, లోక పద్ధతులు కాదయ్యా, లోకం కాదయ్యా మమ్మల్ని ప్రభావితం చేసేది. నీ వాక్ ద్వారా మేము ప్రభావితం అవ్వాలి. నాట్ ద ట్రెండ్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ద కల్చర్స్ ఆఫ్ ద వరల్డ్. లోకంతో స్నేహం వైరమని నీ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అయ్యా. వీ డోంట్ వాంట్ బి యువర్ ఎనిమీస్ లార్డ్. నీ శత్రువు ఉంటే అయ్యా బాగుపడినోడు ఎవరు లేడు అయ్యా. నీ వాక్యానికి విరోధంగా తిరిగి దీవించబడిన వాళ్ళు ఎవరు లేరు ప్రభా. దవా, నీవు నిత్యుడగ తండ్రివి, నీవు సమాధానాధిపతివి. మా హృదయంలో, మా జీవితంలో నువ్వే ఎప్పుడు మా తండ్రిగా ఉండాలి, మా సర్వంగా నువ్వే ఉండాలి అయ్యా. నువ్వు మా కా సమాధానాన్ని దయచే, మా జీవితాల్లో, మా హృదయాల్లో మాకు కావాల్సిన సమాధానం దయచే, మేము చేసే పనుల్లో సమాధానం దయచే. సమాధానంతో ఒక పని చేస్తాం వేరు అయ్యా, కంగారు పాటుతో, అలసటితో, విసుగుదలతో పని చేస్తాం వేరు కదా అయ్యా. నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా, ఎ మేరీ హార్ట్ ఇస్ లైక్ ఎ మెడిసిన్ అయ్యా. మా జీవితాల్లో మెడిసిన్, మా ఆనందం నీ ఎందు ప్రభా.
నీ యందు మేము ఆనందిస్తూ ఉంటే మా ఎముకలకి బలం కదా ప్రభా, మా జీవితానికి దీవెన కదా ప్రభా. కానీ ఏడుపు జీవితం, విసికి వేసారిన జీవితం మా ఎముకలు కొల్లబట్టిస్తుంది కదా ప్రభా, మా దేహాన్ని కొల్లబట్టిస్తుంది కదా ప్రభా. విచ్ డ్రైయత్ అవర్ బోన్స్ నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా దేవా. మేము మమ్మల్ని మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ నూతన సంవత్సరం ప్రతి అడుగులో మాలో పరిశుద్ధత, మాలో యథార్థత, నీ నీతిని పట్టుకుని నీ నామాన్ని వెంబడిస్తూ నీవేమై ఉన్నావు పరమ తండ్రి, నీవేమై ఉన్నావు, నీ మహిమ ఐశ్వర్యం చెప్పున నీ వాక్యం తెలియజేస్తుందయ్యా. నీవేమై ఉన్నావు, నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు, మేము నిరీక్షించి వాటిని పొందుకునే భాగ్యం ఇక్కడ ఉన్న మా అందరికీ దయచేయ్యా. నిరీక్షించి వాటి నిజ స్వరూపాన్ని నీ వాక్యం తెలియజేస్తుంది విశ్వాసం. మా విశ్వాసపు కార్యాలు, క్రియలు నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని. ద ఎవిడెన్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఇస్ వర్క్స్ కదయ్యా. మా జీవితాలు నిన్ను మహిమపరిచినట్లుగా క్రియల రూపంగా మా విశ్వాసాన్ని కనపరిచి జయకరమైన, ఘనమైన, సఫలత కలిగిన, మార్గదర్శనం చూపించే విశ్వాసం కలిగిన వారిగా ఇతరుని బలపరిచి మా వెలుగు ఇతరుకి కనబరిచి మేము ఈ లోకానికి ఉప్పై ఉన్నామని జ్ఞాపకం చేసుకుని బ్రతికే భాగ్యం దయచేయమని. ఈరోజు ఇక్కడ నుండి వెళ్తున్న ప్రతి ఒక్కరు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ప్రభా, మా మాట, మా తలంపు, మా క్రియ ఒకటిగా ఉండినట్లుగా, ఆ మూడు నీ వాక్యానికి ఆధారం చేసుకుని బ్రతుకున్నట్లుగా, నీ వాక్యం తగి నీ బిడ్డలుగా కనబరచబడినట్లుగా, ఈ లోకం ఎదురు చూస్తుంది కదా ప్రభా నీ బిడ్డల కొరకు, నీ సృష్టి అంత ఎదురు చూస్తుంది నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా నీ బిడ్డల కొరకు. అయ్యా నీ మహిమ మా ఎందు కనబరచబడాలని, నీ మహిమని ఇక్కడ ఉన్న మా అందరి జీవితంలో, నీ ప్రజల జీవితంలో నీవు కనబరిచి నీ నామాన్ని గణపరచినట్లుగా జీవించే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవము